हमारे वीरुलकु तेलंगाणा राष्ट्र साधनलो क्रियाशीलक पात्र पोषिंचिन आर्टीसी कार्मिकुलु सिंगरेणि कार्मिकुलु ఉపాధ్యాయులు ఎంతో మంది మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శాంతియుతంగా ఎల్బీ నగర్ చౌరస్తాలో చౌరస్తా అంటే నాలుగు రోడ్ల కూడలి కాదు నాలుగు కోట్ల ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని దిగంతాలకు తెలియజెప్పిన శ్రీకాంతాచారి పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి తెలంగాణ నలుమూలల నుంచి విద్యార్థులు నిరుద్యోగ యువకులు వేలాది మందిగా ఆ ప్రాంతాలకు వచ్చారు. దురదృష్టం శాంతియుతంగా ప్రజలే కాదు పాలకులు కూడా ప్రజాస్వామ్య శక్తితో మహాత్మా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణలో శాంతియుతమైన వాతావరణంలో ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాన్ని తెలియజెప్పడానికి అవకాశం కల్పించకుండా మహాత్మా గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వారిచ్చిన స్ఫూర్తికి వ్యతిరేకంగా వేలాది మంది విద్యార్థులను అరెస్ట్ చేసి వందలాది మంది కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు చేసి ఎల్బీ నగర్ ను రణరంగంగా మార్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతికి తావు లేదు అమరవీరుల కుటుంబాలకు గౌరవం లేదు అమరవీరులను స్మరించడమే తెలంగాణ గడ్డ మీద నిషేధించినమని చెప్పి ఈ రోజు శ్రీకాంతాచారి సాక్షిగా ఎల్బీ నగర్ చౌరస్తాలో విద్యార్థి నిరుద్యోగులపై కేసీఆర్ కేటీఆర్ ప్రభుత్వం నిరంకుశంగా దాడి చేసి ఈ దాడి దుర్మార్గం ఈ దాడి వందల మంది విద్యార్థి నిరుద్యోగుల మీద కాదు తండ్రి కొడుకులు చేసిన దాడి 4 కోట్ల తెలంగాణ ప్రజల మీద దాడి తండ్రి కొడుకులు చేసిన దాడి మహాత్మా గాంధీ గారి యొక్క స్ఫూర్తి మీద జరిగిన దాడి తండ్రి కొడుకులు పోలీసులను పెట్టి లాఠీ చార్జీలు చేయించి శాంతియుతంగా దేశ స్వాతంత్రాన్ని రాష్ట్ర విముక్తిని సాధించిన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి విఘాతం కలిగించింది రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కేటీఆర్ కలిసి మిత్రులారా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో తెలంగాణ బిడ్డలు ఇష్టపడి రెండు సార్లు ఓట్లేసి ఎన్నుకున్న ముఖ్యమంత్రి మనం ఎన్నుకున్న ప్రభుత్వం మనం ఇష్టపడి ఓట్లేసిన ప్రభుత్వం పాశవికంగా మన మీద దాడి చేస్తుంటే మన బిడ్డ అనుకొని అధికారం కట్టబెడితే ఆయనను చూసి మనం భయపడే పరిస్థితి దాసుకునే పరిస్థితి వారు వస్తున్నారంటే గజగజ వణికే పరిస్థితి రాష్ట్రంలో ఉంది అంటే నిజంగా ఎలాంటోడు ఈ రోజు కుర్చీ మీద కూర్చున్నాడు. ఇలా కుర్చీ మీద కూర్చున్న తర్వాత ఉద్యమం ముసుగులో వందలాది మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలకు కారణమైన కేసీఆర్ కుటుంబం ఇవాళ అణచివేతకు ఉపక్రమించింది. ఇవాళ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఉద్యమ ముసుగు తీసేసి బహిరంగంగా బరిబత్తల కేసీఆర్ ప్రజల మీద అమానవీయంగా దాడి చేస్తున్నాడు. ఇది దుర్మార్గం, ఇది అనైతికం, ఇది అనాగరిక చర్య. సభ్య సమాజం, తెలంగాణ ప్రజలు ఈ రకమైన పరిపాలనను ఏనాడు కూడా ఆశించలేదు, ఊహించలేదు. కేసీఆర్ కుటుంబం అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకోవడానికి ప్రజల్ని ఇంత క్రూరంగా ఇంత అమానవీయంగా అణచివేస్తారని తెలంగాణ సమాజం ఎన్నడూ ఊహించలే. ఈ తెలంగాణ ప్రజల్ని వాళ్ళ శత్రువులుగా తీవ్రవాదులుగా లేకపోతే ఈ రాష్ట్రం మీద దాడి చేయడానికి వచ్చిన
విదేశీ ఆటంకవాదులుగా కేసీఆర్ కేటీఆర్ భావిస్తున్నారు నేను అడుగుతున్నా నేను ప్రశ్నిస్తున్నా ఈ వేదిక మీద నుంచి కేసీఆర్ కేటీఆర్ ని ఈ తెలంగాణ ప్రజలు మీకు రెండు సార్లు ఓట్లేసి పట్టం కట్టడమే ఈ తెలంగాణ విద్యార్థి లోకం నిరుద్యోగ యువత చేసిన నేరమా మీరు వస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ శాఖలలో ఉన్న ఖాళీలను భర్తీ చేసి వేలాది మంది పీజీలు పిహెచ్డీలు చదివిన విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే ఆత్మ గౌరవంతోని బ్రతుకుతామని చెప్పి మీకు ఓట్లేసి గెలిపిస్తే ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయకపోను రిటైర్ అయిపోయిన మీ బంధువులను ప్రభాకర్ రావు కావచ్చు రాధా కిషన్ రావు కావచ్చు మురళీధర్ రావు గారు కావచ్చు రవీందర్ రావు కావచ్చు రాఘవేందర్ రావు కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది మంది మీ బంధువులను పది పదిహేను సంవత్సరాల క్రితం ప్రభుత్వ ఉద్యోగంలో నుంచి పదవి విరమణ పొందిన వాళ్ళను కూడా తిరిగి అత్యంత కీలకమైన శాఖలలో నియమించుకున్నావు కదా ప్రజలు తిరస్కరించి ఓడగొట్టిన నీ బిడ్డకు నీ బంధువు వినోద్ రావుకు ప్రజలు తిరస్కరిస్తే కూడా తిరిగి కట్టబెట్టి కుర్చీలో కూర్చోబెట్టినావు కదా ఉద్యమ సందర్భంలో వంట వార్పు చేసి రాస్తా రోకో చేసి బతుకమ్మలాడి బోనం కుండలు ఎత్తిండ్రు మా కుటుంబ సభ్యులు అని చెప్పి అల్లుడిని ఆర్థిక మంత్రి చేసినావు కొడుకును ఐటీ మంత్రి చేసినావు బిడ్డని ఎమ్మెల్సీ చేసినావు చట్టకుని కొడుకుని రాజ్యసభ చేసినావు నీకు కావాల్సిన వాళ్ళందరికీ అవసరమైన దానికంటే ఎక్కువ పదవులు ఇచ్చినావు వందలాది ఎకరాల భూములు నగరం చుట్టుముట్టూతో ఇచ్చినావు వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు ఉద్యమంలో అడపాదడప పాల్గొన్న మీ కుటుంబానికి ఇన్ని పదవులు ఇన్ని పైసలు ఇంత పరిపతిస్తే నూనూగు మీసాల యువకుడు ఆత్మ బలిదానం చేసుకొని సమితలుగా మారి నేల కొలిగి ఆకాశంలో తారలై వెలిగిన కుటుంబాలకు ఏమి ఇవ్వాలా ఏమిస్తే నువ్వు రుణం తీర్చుకుంటావు కేసీఆర్ ఒకసారి ఆలోచన చెయ్యి నీవు మొత్తం నీ రక్త మాంసాలు కాదు నీ చర్మం వచ్చి చెప్పులు కుట్టించి ఆ కుటుంబాలకు తొడిగి వాళ్ళ కాళ్ళు కడిగి నీ నెత్తి మీద చల్లుకున్న ఆ రుణం తీరనిది అంత త్యాగాలు చేసిన కుటుంబాలను ఈరోజు మేము స్మరించుకుందామంటే పోలీసు నిర్బంధాలలో మమ్మల్ని నిర్బంధిస్తున్నావు అక్కడికి చేరుకున్న వందలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పోలీసుల చేత కాశంకమైన దాడి చేశారు ఈ దాడులతో నువ్వు పైశాచిక ఆనందం పొందొచ్చు రాత్రి కొంచెం మంది ఎక్కువ పుచ్చుకోవచ్చు కానీ ఇది తెలంగాణ సమాజానికి మంచిదా అని చెప్పి ప్రజల్ని నేను ఆలోచన చేయమని చెప్తున్నా ఇయాల నీ చేతిలో ఉన్న బలగాలు నువ్వు చెబితే వినే బిహారీ బాబులు కొద్దిమంది అధికారులను అడ్డం పెట్టుకొని మమ్మల్ని గృహ నిర్బంధం చేసి ఉండొచ్చు మా ఇంట్లోనే మమ్మల్ని బందీలుగా నువ్వు పెట్టి ఉండొచ్చు కానీ దేశ స్వాతంత్రం తెచ్చుకున్నాం నిజాముల పైజామలు ఊడగొట్టిన చరిత్ర ఈ గడ్డకున్నది ఎంతో మందికి పాఠాలు గుణపాఠాలు నేర్పిన చరిత్ర ఈ తెలంగాణకు ఉన్నది ఈ తెలంగాణ అనేది ఒక ల్యాండ్ మైన్ ఈ తెలంగాణ అనేది అణు విస్ఫోటనం చెందే ముందు నివురుగప్పిన నిప్పులాగా ఉన్న సమాజం ఈ తెలంగాణ సమాజం ఎడ్డిదో గుడ్డిదో కాదు ఈ తెలంగాణ సమాజానికి చైతన్యం ఉన్నది స్ఫూర్తి ఉన్నది పోరాట ప్రతిమ ఉన్నది త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ చేతిలో బందీగా ఉండదు ఈ బంధాలు తెంచుకుంటాం ప్రగతి భవన్ లో బందీ అయిన తెలంగాణ తల్లికి ఈ తెలంగాణ విద్యార్థులు నిరుద్యోగ యువత బంధ విముక్తి కలిగిస్తుంది దానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా కేసీఆర్ హెచ్చరిస్తున్నా మిత్రులారా ఇవాళ కేసీఆర్ కు లేకపోయి ఉండొచ్చు మహాత్మా గాంధీ అంటే కేసీఆర్ కు గుర్తు రాకపోయి ఉండొచ్చు అప్పుడప్పుడు టిఆర్ఎస్ సన్నాసులు జాతి పితతో కేసీఆర్ ను పోలుస్తుంటారు తెలంగాణ జాతి పితని ఏమయ్యా ఎప్పుడైనా పండుకునేటప్పుడు అతంలో ముఖం చూసుకున్నప్పుడన్నా నీకు సిగ్గనిపించలేదా కేసీఆర్ నేను అడుగుతున్నా మందు వాసన అంటే పడనోడు ఆ జాతి పిత అయితే మందు వాసన లేకుండా నిద్రలు ఇవ్వలేనోడువి నువ్వు నీకు ఆ జాతి పితతో పోలికేందయ్యా
ఎప్పుడన్నా అద్దంలో ముఖం చూసుకున్నప్పుడు నీకు అనిపించలేదా ఇంత బద్మాష్ మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం క్షమించదని? మాకుంది, మాకు గౌరవం ఉంది, మాకు అభిమానం ఉంది, మాకు స్ఫూర్తి ఉంది, మాకు మహాత్మా గాంధీ గారు చూపించిన శాంతి మార్గం ఉన్నది. మహాత్మా గాంధీ గారు మమ్మల్ని ఇన్స్పైర్ చేసి ఉద్యమాల వైపు నడిపించి వారిని స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమాలను నడిపించే చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. కాబట్టి ఇవాళ విద్యార్థి నిరుద్యోగ యువత మీద పోలీసులు చేసిన పాశవిక దాడికి వ్యతిరేకంగా మమ్మల్ని నిర్బంధించమని కొద్దిమంది అధికారులను కేసీఆర్ గారు ఉసిగొల్పిన సందర్భంగా రేపు తెలంగాణ నలుమూలలో ప్రతి మండల కేంద్రంలో అంబేద్కర్ సాక్షిగా మహాత్మా గాంధీ సాక్షిగా తండ్రి కొడుకుల దిష్టి బొమ్మలు తగలబెట్టాల్సిందిగా తెలంగాణ సమాజానికి 4 కోట్ల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. మా విద్యార్థి నిరుద్యోగ యువకులకు కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వై కార్యకర్తలకు ఈ వేదిక మీద నుంచి పిలిపిస్తున్నా, రేపు అన్ని మండలాలలో ఎక్కడెక్కడైతే మహాత్మా గాంధీ ఎక్కడెక్కడైతే అంబేద్కర్ గారు ఉంటారో వారి స్ఫూర్తిగా కేసీఆర్ కేటీఆర్ దిష్టి బొమ్మలని దగ్ధం చేసి బిడ్డా కబర్దారీ తెలంగాణ సమాజం నడుం బిగించింది, అద పాతాళానికి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తొక్కుతామని తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పిలిపిస్తున్న రేపు నిరసన కార్యక్రమాలు మొదలు పెట్టండి. తొలి అడుగు, ఎన్ని నిర్బంధాలకు పాల్పడ్డా, ఎన్ని లాఠీలు ప్రయోగించిన శ్రీకాంతాచార్యకి మా సహచరులు సోదరులు నివాళులు అర్పించారు. మనస్ఫూర్తిగా వందలాది మంది శ్రీకాంతాచారి సన్నిధికి చేరుకొని నివాళులు అర్పించిన అందరికీ ప్రగాఢమైన వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వేలాది మంది పోలీసులను మోరింపజేసి శ్రీకాంతాచారిని స్మరించుకోవడమే తెలంగాణ సమాజంలో నిషేధించడమని విర్రవీగిన కేసీఆర్ కు కేసీఆర్ కుటుంబానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పి అమరవీరుడైన శ్రీకాంతాచారికి నివాళులు అర్పించిన మా మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. రేపటి కార్యాచరణను చేపట్టవలసిందిగా మా యువమిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. తొలి అడుగు ఎల్బి నగర్ లో 4 కోడళ్ల 4 రోడ్ల కూడలి కాదు, 4 కోట్ల ప్రజల యొక్క ఆత్మగౌరవం ఎల్బి నగర్ చౌరస్తా అక్కడి స్ఫూర్తిని తీసుకొని మలి అడుగు పాలమూరు గడ్డ మీద పెట్టబోతున్నాం బిడ్డ కాసుకో. ఇవాళ తొలి అడుగు ఎల్బి నగర్ లో పడ్డది, మలి అడుగు పాలమూరులో ఏ ప్రాంత ప్రజలైతే నిన్ను గెలిపించి ఎంపీగా భుజాల మీద మోసి పార్లమెంట్ పంపిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో అదే పాలమూరు బిడ్డల సాక్షిగా నిన్ను పాతాళానికి తొక్కడానికి మలి కార్యక్రమం పాలమూరులో తీసుకోబోతున్నాం. కాస్కో బిడ్డ కేసీఆర్ పాలమూరులో మా తడాక చూపిస్తాం, ఆ ఎల్ల నువ్వు అడ్డురా మా సంగతి ఎందుకు చెప్తా. ఇవాళ మాత్రం మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో శాంతియుతంగా ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేసినాం. మా పోలీసు మిత్రులకు కూడా మీరు కూడా అచేతనులు మాకు తెలుసు, నిస్సహాయులుగా మీ బాసులు బిహారీ బాబులు ఇచ్చే ఆదేశాలను మీరు అమలు చేసిండ్రు. ఇవాళ మా ఇంట్లో మమ్మల్ని నిర్బంధించిన మేము మౌనంగా ఉన్నాం, ఈ మౌనం వెనకాల మహాత్మా గాంధీ గారి స్ఫూర్తి ఉన్నది. ఇది మా చేత కాని తనం కాదు, మా కార్యకర్తలు అనుకుంటే మేము ఎల్బి నగర్ చౌరస్తకు చేరుకొని ఉండేవాళ్ళము, శ్రీకాంతాచారికి ఘనమైన నివాళులు అర్పించి ఉండేవాళ్ళం. కానీ అక్టోబర్ 2 ఒక స్ఫూర్తిగా తీసుకొని యువకులకు ఆదర్శంగా నిలబడాలి అని చెప్పి ఈ నిరసన కార్యక్రమాన్ని ఇంతటితో మేమందరము ముగిస్తున్నాము. ఇక్కడికి వచ్చిన సంఘీభావం తెలపడానికి వచ్చిన మిత్రులకు కార్యకర్తలకు అందరికి కూడా ప్రశాంతంగా ఇళ్లకు చేరుకోండి. రేపటి నుంచి అక్టోబర్ 2 డిసెంబర్ 9 వరకు విద్యార్థి నిరుద్యోగ సైరన్లో మనమందరం భాగస్వాములు అవుదాం, ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఎవరు అడ్డం వస్తారో చూస్తాం, అడ్డం వచ్చిన వాళ్ళను అడ్డంగా పండబెట్టి తొక్కుకుంటూ పోతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ పోలీసులకు ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ప్రశాంతంగా ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. పోలీసులకు సహకరిస్తూ అన్ని రకాలుగా మనం ఆదర్శంగా ఉందాం. కేసీఆర్ కు ఆదర్శాలు లేకపోయి ఉండొచ్చు, కేసీఆర్ నీచమైన పాలన అందించి ఉండొచ్చు,
మనం అలాంటి పనులు చేయొద్దని తెలియజేస్తూ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. మీడియా మిత్రులారా, జరుగుతున్న పరిస్థితుల్ని తెలంగాణ సమాజానికి చూపించండి, బయట ప్రపంచానికి కూడా చెప్పండి. ఉద్యమ స్ఫూర్తితో సాధించుకున్న తెలంగాణలో నిర్బంధాలు ఎలా కొనసాగుతున్నాయి, లాఠీ చార్జీలు ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా మిగతా సమాజానికి చూపించాల్సినగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రులారా.